నేను అప్పటి నుంచే చూస్తా గమనిస్తా ఆయన పోరాట పటిమ ఆ రోజు నుంచే చూస్తా ఆయన ఎవరికి ఏ సమస్య వచ్చినా గాని ఈ ప్రాంతమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఆయన వాలంటీర్గా వెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మనసును చూరుకున్నారు ఆయన కష్టాన్ని గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే గత ప్రభుత్వాల్లో ఆలోచనలు వేరుగా ఉండే కానీ ఈరోజు పెట్ర ప్రసాద్ అనేళ్ళి ఈ రోజు నాకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కావాలని చెప్పి అడగలేదు కానీ 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ప్రతిభని గుర్తించి ఈరోజు పదవి ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను అప్పటి నుంచి చూస్తా గమనిస్తా ఆయన పోరాట పటిమ ఆ రోజు నుంచి చూస్తా ఆయన ఎవరికి ఏ సమస్య వచ్చినా గాని ఈ ప్రాంతమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఆయన వాలంటీర్గా వెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మనసును చూరుకున్నారు ఆయన కష్టాన్ని గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే గత ప్రభుత్వాల్లో ఆలోచనలు వేరుగా ఉండే కానీ ఈరోజు పెట్ర ప్రసాద్ అనేళ్ళి ఈ రోజు నాకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కావాలని చెప్పి అడగలేదు కానీ 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ప్రతిభని గుర్తించి ఈరోజు పదవి ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ పేర్లు చెప్పను అయ్యా ఆయన అసలు ఏమీ లేనప్పుడే సైకిల్ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేవాడు మీరు ఇటువంటి పవర్ ఆయన ఇస్తారండి గారు ఆయన ఏమన్నాడంటే ఆయనకే వస్తా ఆయనకే వస్తా మీరు అమలు చేస్తే సబ్జెక్ట్ బాగుంది అతి జోలికి ఎవడొచ్చినా సరే నా జాతి ప్రజలు నిజాతి పరులు నా జాతి ప్రజలు ఎవరు భూమిని ఆక్రమించాలని దాని అనగా మా ముఖ్యమంత్రి పేరు నాన్న గారు ఉన్నారు ఆయన కృషి ఉంది ఆయన కృషి చేపట్టిన నేను ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని గర్వంగా చెప్పి అంటున్నాను అదేవిధంగా పేరు నాగార్జున గారు ఉన్నారు అదేవిధంగా మనందరం ఐక్యంగా ఉండండి ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు బాబా